అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు మాజీ మంత్రి ఏపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన జేసీ హుజరాబాద్ గురించి తనకు తెలియదన్నారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయాడనేది అందరికీ తెలుసన్నారు. రాజకీయాలతో పాటు సమాజం కూడా బాగోలేదన్నారు. ఆంధ్ర వదిలేసి తెలంగాణకు వస్తానన్న జేసీ తెలంగాణ విడిచిపెట్టి నష్టపోయామన్నారు. ఆ తర్వాత సీఎంను కలిసిన జేసీ తమకు అన్యాయం జరిగిందని కేసీఆర్కు తెలిపినట్లు చెప్పారు. అప్పుడు రాయల తెలంగాణకు ఒప్పుకుంటే బాగుండని సీఎం కేసీఆర్కు చెప్పానన్నారు జేసీ దివాకర్ రెడ్డి. తాను పుట్టింది పెరిగింది అంతా కాంగ్రెస్ పార్టీలోనేనని అన్నారు. సీఎం కేసీఆర్తోనూ భేటీ అయి చాలా అంశాలు చర్చించారు జేసీ.